ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలామంది కూడాను వాస్తుకు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉంటే వాటిని చేర్పులు మార్పులు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏమైనా హోమాలు పూజలు యంత్రాలు ఇటువంటి ఏమైనా చేసుకోవడం ద్వారా ఫలితాలను పొందుతామా అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఈ అంశానికి సంబంధించినటువంటి వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా. సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది విజిటింగ్స్కి వెళ్ళేటువంటి సందర్భాల్లో పాత హౌసెస్ చేర్పులు మార్పులకు సంబంధించి సజెషన్స్ ఇచ్చినప్పుడు వాటిని చేంజ్ చేయలేనటువంటి అవకాశం అటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల ఏదైనా హోమం చేపిమంటారా, ఏదైనా పూజ చేపిమంటారా, లేదంటే ఏదైనా ఒక యంత్రం ప్రతిష్ఠించమంటారా అని చెప్పేసి నన్ను అడగడం జరుగుతూ ఉంటుంది. అయితే అవకాశం ఉన్నంత వరకు మేము ఎప్పుడూ కూడాను వీటికి సంబంధించినటువంటి సజెషన్స్ ఎక్కువగా ఇవ్వము. ప్లాన్కు సంబంధించి లేదంటే ఆ ఉండేటువంటి హౌస్కు సంబంధించి చేర్పు మార్పులకు సంబంధించి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. పోనీ హోమం చేసుకోవటం వల్ల లేదంటే జపాలు చేయించుకోవటం వల్ల ఫలితాలు ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి, దానికేం ప్రాబ్లం లేదు. కాకపోతే అవి లాంగ్ రన్ లాగా ఉండడం జరగదు, ఎక్కువ సమయం ఉండడం జరగదు, ఎక్కువ రోజులు ఉండడం జరగదు. ఉండేటువంటి ఈ దోష తీవ్రతను బట్టి వాటి యొక్క ఫలితాల్లో చేర్పులు మార్పులు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది, ఎక్కువ తక్కువ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు హౌస్కు సంబంధించినటువంటి మాడిఫికేషన్స్కి మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. అసలు పూర్తిగా ఏమి పరిస్థితి కుదరదు, చేయలేనటువంటి పరిస్థితి అప్పుడు మాత్రమే చిన్న చిన్న రెమెడీస్ కింద ఏవైనా చెప్పడం జరుగుతుంది. తప్పితే మీకు పూజా కార్యక్రమాలు హోమాలు చేపించాలంటే కూడా తక్కువ ఖర్చు ఏం కాదు. అయితే బాగా ఉన్నటువంటి వాళ్ళైతే ప్రాబ్లం లేదు, కానీ లేనటువంటి వాళ్ళకి పూజలు చేపించాలన్నా హోమాలు చేపించాలన్నా చేర్పులు మార్పులు చేపించాలన్నా యంత్రాలు ప్రతిష్ఠించాలన్నా ఏవి చేయాలన్నా కూడాను వాళ్ళు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. అయితే కొద్దిగా కలిగి ఉన్నటువంటి వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం లేదు. అటువంటి కేస్ స్టడీకి సంబంధించి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మనం విజిట్ చేసినటువంటి అపార్ట్మెంట్ల ఫ్లాట్కి సంబంధించి 3 BHK పడమర ఫేసింగ్కి సంబంధించి వీళ్ళ ఫ్లాట్ వచ్చేసి 15 డిగ్రీలు వాయువ్యం వైపుగా టిల్ట్ అయ్యి ఉండడం జరిగింది. జనరల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పడమర లైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఉండాలి 180 డిగ్రీస్, కానీ ఇక్కడ మనకి 15 డిగ్రీలు టిల్టెడ్ ఇక్కడ ఉండడం జరిగింది. ఈ విధంగా వాయువ్యం వైపు టిల్ట్ అయి ఉండింది. వీళ్ళ 3 BHK వచ్చేసి ఏ విధంగా ఉంది అనేటువంటి అన్ని విషయాలు మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వీళ్ళకు ఉన్నటువంటి ఈ 3 BHK హౌస్కి సంబంధించి మెయిన్ డోర్ వచ్చేసి పుష్పదంత ప్లేస్లో చాలా మంచి ప్లేస్లో రావడం జరిగింది. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి దక్షిణ నైరుతిలో రావడం జరిగింది. దానివల్ల అక్కడ ఎవరైతే స్లీపింగ్ చేస్తూ ఉంటారో నిద్రిస్తూ ఉంటారో వారికి దురలవాట్లు కలిగేటువంటి అవకాశం ఉంది. వయసైనటువంటి వాళ్ళకైతే ఆరోగ్యరీత్యా సమస్యలు ఏర్పడటానికి అవకాశం ఉంది. హార్ట్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి పడమర వాయువ్యంలో రావడం జరిగింది. కరెక్ట్గా హెడ్ పొజిషన్ వచ్చేసి ఇక్కడ రావడం జరిగింది వీళ్ళకి. దీనివల్ల పిల్లల్లో మానసికంగా వాళ్ళు కొద్దిగా లోన్లీగా ఫీల్ అవ్వడము, డిప్రెషన్లో ఉండడము, వారికి సంబంధించినటువంటి విషయాలను ఎవరికి షేర్ చేసుకోలేకపోవటము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వచ్చినటువంటి టాయిలెట్ వచ్చేసి దక్షిణ ఆగ్నేయంలో కమోడ్ రావడం జరిగింది. మనకి ఈ దక్షిణ ఆగ్నేయం పవర్ అండ్ కాన్ఫిడెన్స్ సంబంధించినటువంటి ప్రదేశం. ఇక్కడ ఈ విధంగా ఉండడం వల్ల ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి ఆరోగ్య సమస్యల్లో ప్రాబ్లమ్స్, న్యూట్రిషన్కి సంబంధించినటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి అటాచ్డ్ టాయిలెట్. ఈ ఉత్తర వాయువ్యంలో ఉన్నటువంటి ఈ బాత్రూమ్ వల్ల భార్యాభర్తల మధ్య సరైనటువంటి
రిలేషన్షిప్ ఉండకపోవటము, తర్వాత దానికి తోడుగా తూర్పు ఆగ్నేయంలో వంట ఉండడం వల్ల వీళ్ళు తరచుగా గొడవపడటము, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఉత్తరంలో బాత్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ ఒక గెస్ట్ బెడ్రూమ్, పెద్దవాళ్ళకి సంబంధించి కావచ్చు, గెస్ట్లకి సంబంధించి కావచ్చు, ఒక బెడ్రూమ్ లాగా వీళ్ళు ప్రొవిజన్ ప్లాన్ చేయించుకోవడం జరిగింది. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉత్తరంలో రావడం జరిగింది. ఈ ఉత్తరంలో 0 డిగ్రీస్లో వచ్చినటువంటి బాత్రూమ్ వల్ల ఎక్కువగా కూడాను ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, ధనపరమైనటువంటి విషయాలకి చాలా ఎక్కువగా కారణమవుతూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి కూడాను కొంత రిలేషన్ ఉంటుంది. హెల్త్కి సంబంధించి కిడ్నీస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఇవన్నీ వీళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, దాంట్లో వీళ్ళకి కొన్ని పరిణామాలు కూడాను ఉండడం జరిగింది. హెల్త్కి సంబంధించి, తర్వాత ఆర్థికపరమైనటువంటి విషయాలకు సంబంధించి వాళ్ళు మనం పిలిచినటువంటి ఉద్దేశమే అది. మనం 1 హవర్ సబ్స్క్రైబర్కి చాలా రోజుల క్రితం ఒక కొత్త హౌస్ ప్లాను, అదేవిధంగా వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి చేర్పులు మార్పులు చేయడం వల్ల రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రస్తుతం ఎవరైతే మనల్ని విజిటింగ్ చేయించుకున్నారో, ఇన్వైట్ చేశారో, వాళ్ళకి రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు వచ్చేసి ఫ్లాట్ని దగ్గర దగ్గరగా ఒక 80 లక్షలు సుమారుగా వాళ్ళు పర్చేస్ చేయడము, మొత్తం చక్కగా అన్ని ఇంటీరియల్గా అన్నీ చేయించుకోవడం, ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు చేర్పులు మార్పులు చేయడానికి ఇష్టపడలేదు. ఏమైనా పూజలు చేసుకోమంటారా, లేదంటే యంత్రాలు ఏమైనా పెట్టమంటారా, హోమాలు ఏమైనా చేపిమంటారా అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. కానీ నేను వీళ్ళకి చెప్పినటువంటి సజెషన్ ఏంటి అని అంటే, ఇది అవకాశం ఉంటే డిస్పోజ్ చేసేసేయండి, వేరే ఎవరికైనా సేల్ చేసేసుకోండి, మీరు ఇందులో ఉండడానికి అవకాశం లేదు. తాత్కాలికంగా ఒకవేళ కొంతకాలం ఉండాలి అని అంటే చేర్పులు మార్పులు అని చెప్పేసి నేను వాళ్ళకి చిన్న చిన్న చేర్పులు మార్పులు చెప్పడం జరిగింది. ఇందులో ఆల్రెడీ వీరికి సంబంధించి ఇంటి పెద్ద ఎవరైతే ఉంటున్నారో ఆయన కాలం చేయడం జరిగింది. ప్రస్తుతానికి వీళ్ళు ఈ ప్లాట్ తీసుకొని 3 మంత్సే అవుతుంది. ఇందులోకి ప్రస్తుతానికి వీరైతే ఎవరు రాలేదు, వీళ్ళ పెద్దవాళ్ళే వచ్చి ఉన్నారు. ఇక్కడ దక్షిణ నైరుతిలో ఉన్నటువంటి బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో వాళ్ళు పడుకోవడం జరిగింది. పెద్దవాళ్ళు అవ్వడం చేత హెల్త్ ఇష్యూస్ రావడం జరిగింది వాళ్ళకి. అనవసరమైనటువంటి హెల్త్కి సంబంధించినటువంటి అమౌంట్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది. తర్వాత ఆ పెద్ద ఆయన కాలం చేయడం కూడా జరిగింది. హార్ట్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నేను ఆల్రెడీ చెప్పాను, పెద్దవాళ్ళకైతే హెల్త్కి సంబంధించేలాగా హార్ట్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళ అమ్మగారికి కూడాను హెల్త్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండడం జరిగింది. ఆవిడ కూడాను కొద్దిగా కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. హాస్పిటల్ తర్వాత ట్రీట్మెంట్కి సంబంధించి సిటీలోనే ఉండాలి కాబట్టి మళ్ళీ వేరే ఇంకో చోట ఉండలేని పరిస్థితి అండి. దీంట్లో చేర్పులు మార్పులు చేయమంటారా, లేదంటే హోమాలు ఏమైనా చేపిమంటారా, జపాలు ఏమైనా చేపిమంటారా అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. నేనైతే చేర్పులు మార్పులకి సంబంధించి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ని పొజిషన్ మార్చమని చెప్పాను, ఈ రూమ్లో వాయువ్యంలో ఏర్పాటు చేసుకోమని చెప్పాను. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో బెడ్ అది ఫిక్స్డ్ బెడ్, ఇంటీరియల్గా చక్కగా చాలా బాగా చేయించుకున్నారు నీట్గా, దీన్ని మార్చలేం కాబట్టి హెడ్ పొజిషను తూర్పు వైపుకి తల ఉండేలాగా పెట్టుకోమని చెప్పాను. జనరల్గా తల మంచం తల ఒకవైపు, మనం పడుకునేటువంటి తల ఇంకొక వైపు ఉండకూడదు, కానీ ఇక్కడ మంచి ప్రదేశంలో రావట్లేదు కాబట్టి అది పాజిబుల్ అవ్వట్లేదు, అది తప్పటం లేదు. తర్వాత బాత్రూమ్స్కి సంబంధించి కూడాను ఈ ఉత్తర వాయువ్యము, తర్వాత ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్స్ వాడకండి. ఈ కమోడ్, ఈ దక్షిణ ఆగ్నేయంలో ఉన్నటువంటి కమోడ్ మాత్రం ప్రస్తుతానికి వాడుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఉత్తరం హెల్త్కు సంబంధించినటువంటి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి వీటిని నేను అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరికైతే హెల్త్ బాగా లేదో ఆ ఇంట్లో, వారిని ఈ ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో న్యాచురల్ హీలింగ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో, ప్లేస్ ఏదైతే ఉంటుందో, ఇక్కడే వాళ్ళని నేను పడుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత వంటకు సంబంధించి తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి వంటని ఇక్కడ తీసేసి ఈ రూమ్లో నైరుతిలో ఇక్కడ ఏర్పాటు చేసుకోమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. తద్వారా తాత్కాలికంగా మీరు ఒక 2-3 నెలలు ఉండాల్సి వచ్చినా కూడాను, ట్రీట్మెంట్ పరంగా ఉండాల్సి వచ్చా కూడాను, ప్రాబ్లం అంత ఎక్కువగా ఉండదండి, ఈ చేంజెస్ చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీకు పూజలు హోమాలు ఇవన్నీ చేసుకోవడం కంటే కొద్ది రోజులు ఉండాలన్నా, దానికి సంబంధించి ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, చేంజెస్ చేసుకోవడం ద్వారా
ఉన్నటువంటి సమస్యలను కొద్దిగా మీరు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. పూజ చేయించుకోవచ్చు, ఒక హోమం చేపిస్తే ఒక 20,000 30,000 ఖర్చు అయిపోతాయి. వాళ్ళు ఉన్న వాళ్ళే ప్రాబ్లం ఏమి లేదు, 20,000 కాదు 1,00,000 అయినా ఖర్చు పెడతారు. కానీ మనం ఇక్కడ చేయాల్సినటువంటి మార్పు చేసుకోవటం, చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మనకి ఫలితాన్ని పొందే అవకాశం ఉన్నప్పుడు పూజలు హోమాలు చేసుకునేంత అవసరం మనకి ఇక్కడ లేదు ఈ కేస్ స్టడీకి సంబంధించి. కాబట్టి పూజలు హోమాలు ఇటువంటి వాటిని నేను వీరికి సజెస్ట్ చేయలేదు. కాబట్టి ఎవరైనా సరే మన గురువాస్తు వీక్షకులు మీకున్నటువంటి వాస్తుపరమైనటువంటి దోషాలకు సంబంధించి అవకాశం ఉన్నంత వరకు చేర్పులు మార్పులు చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. జపాలకు సంబంధించి ఒక వ్యక్తి జాతకం చూసుకున్నప్పుడు అతనికి ఏదన్నా లోటుపాట్లు ఉంటే దానికి సంబంధించినటువంటి మీరు చేయించుకోవచ్చు, జపాలు చేయించుకోవచ్చు, హోమాలు చేయించుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇంట్లో చేర్పులు మార్పులు చేసుకుంటే మీరు చేసుకున్నటువంటి జపాలకు కావచ్చు, హోమాలకు కావచ్చు, పూజలకు కావచ్చు, ఖచ్చితంగా ఇంకా మంచి ఫలితం ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.